అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున హెవెన్లీ నాలెడ్జ్ జీవించుకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరేందంటే, ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఏమి చేయాలి, ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఏం చేయాలి. చాలామంది మనం పనులు ప్రారంభిస్తాం, కానీ ప్రారంభించేటప్పుడు దేవుడికి ఎలాంటి విలువ ఇవ్వాలో, ఎలాగ దేవుడిని గణపరచాలో తెలియక అనేక పనుల్లో మనం ఓడిపోతూ ఉంటాం. కానీ చాలామంది మన పితరులు అంటే భక్తులైనటువంటి పాత నిబంధన పరిశుద్ధులు కానీ మనకి వాళ్ళు నేర్పుతున్న విద్య ఏందయ్యా అంటే, దేవుణ్ణి మనం గణపరచాలి. దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే గణపరుస్తాడు. చాలామంది తమ సొంత తెలివితేటల మీద, తమ సొంత సామర్థ్యం మీద, తమ సొంత బలం మీద ఆధారపడి ముందుకు సాగుతూ ఉంటారు. కానీ దానివల్ల వాళ్ళు ఓడిపోతూ ఉంటారు, అక్కడ విజయాలు సాధించలేరు. ఏదైతే సాధిస్తానని ముందుకు పోతారో తమ సొంత శక్తితోటి, అక్కడ ఓడిపోయి తిరిగి ఇంటికి వస్తారు. అప్పుడు దానివల్ల వాళ్ళు చాలా దుఃఖం అనుభవిస్తారు. కాబట్టి మనము ఏదైనా పని చేసేటప్పుడు ఏం పనులు చేయాలో ఒకసారి మనం పరిశీలిద్దాం. అది మనమే కాదు, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ విద్య నేర్చుకోవాలి. ఈ విద్య నేర్చుకోకపోతే తన జీవితంలో తన చేయ మొదలుపెట్టిన ప్రతి పనిలో ఓడిపోవాల్సి వస్తుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా పిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ఏం తెలియజేస్తుందో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను. ఆమెన్. నన్ను బలపరచువాని ఎందే. పౌలు గారు అంటున్నాడు అక్కడ రాస్తున్నటువంటి మాట, క్రీస్తు యేసునందే నేను సమస్తము చేయగలుగుచున్నాను అని చెప్తున్నాడు. క్రీస్తు లేకుండా మనం ఏమీ చేయలేం. ఆయన అనుమతి లేకుండా, ఆయన అభిషేకం లేకుండా, ఆయన యొక్క కృప లేకుండా మనం ఎలాంటి విషయాల్లో విజయాలు సాధించలేము. నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఎవరైనా ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే దాంట్లో ఆయన సెటిల్ అయ్యండి అనుకో, అంటే మంచి లాభాలు వస్తున్నాయి అనుకో, వాళ్ళని చూసి ఈయన కూడా మళ్ళీ ఆ వ్యాపారం స్టార్ట్ చేయడం మొదలు పెడతాడు. అది దేవుడిని అడగడు, దేవుడి చిత్తమా కాదా. ఎదుటి వాడిని చూసి ప్రారంభిస్తే ఊరుకుంటాడా దేవుడు? వాళ్ళు ఎంత కష్టపడి ప్రారంభిస్తే దాన్ని దేవుడు ఆశీర్వదించాడో దాన్ని వదిలిపెడతారు. చాలామంది ఎదుటివాడిని చూసి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఇలా చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఏది చేస్తే మనం కూడా అది చేయాలన్నట్టుగా ఫాలో అవుతారు, అన్నిట్లో ఓడిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, పౌలు గారు అంటున్నాడు నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయుచున్నాను. ఆమెన్. దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడి దగ్గరికి రావాలి మనం. ఆయనకి చెప్పాలి మనకి ఉన్న ప్రభువా, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఆయన నిన్ను బలపరిచాడు అనుకో, నువ్వు సమస్తాన్ని చేయగలుగుతావు. ఆమెన్. ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు. నా చిత్తమే, నాకు ఇష్టమే, నువ్వు ఇట్లా సంఘాలు కట్టు, నువ్వు ఇలాగ ముందుకు సాగు, ఈ పని చెయ్యి, నువ్వు ఇలా స్కూల్ పెట్టు అనేవన్నీ ఆయన తన యొక్క బలము ద్వారా మనల్ని ఆమోదముద్ర చేస్తూ ఉంటాడు, ఆమోదిస్తూ ఉంటాడు. అలా ఆమోదిస్తున్నప్పుడు మనం సమస్తము చేయగలుగుతాం. ఆయన ఆమోదం లేకపోతే, ఆయన చిత్తం లేకపోతే, ఆయన అనుమతి లేకపోతే మనం ప్రతి దాంట్లో ఓడిపోవాల్సి వస్తుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకునేదాం గాక. రెండో విషయాన్ని మనం చూద్దాం. మొదటి సమయాల గ్రంథం 2:30 అక్కడ రాస్తాడు, చివరిలో ఒక మాట అంటాడు. మొదటి సమయాల గ్రంథము, నన్ను గణపరచువాణిని నేను గణపరచదను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించదను అని అక్కడ తెలియజేస్తుంటాడు. చూడండి అక్కడ రాస్తాడు, ఏమని రాస్తున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరచదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. దేవుని యొక్క దేవుణ్ణి మనం గణపరచకుండా, దేవుడు నన్ను ఇక్కడ దీవిస్తాడని చెప్పకుండా, దేవుణ్ణి మనం హైలైట్ చేయకుండా, నీ సొంత తెలివితేటలతో ఎంత ముందుకెళ్ళినా కానీ నువ్వు తృణీకారం పొందుతావు. దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవుణ్ణి తృణీకరించకుండా నువ్వు ఏ పని అయితే చేస్తావో, దేవుడు కూడా నేను ఎక్కడ తృణీకరించకుండా దీవించునుగాక. చాలామంది దేవుడిని ఎప్పుడో చివరిలో ఆయనకి స్థానం ఇస్తారు. కానీ సమూయేలు గారు చెప్తున్నారు, సమూయేలు గారితో చెప్తున్నాడు, నన్ను గణపరచు వాని ఎందు నన్ను ఎవడైతే గణపరుస్తాడో నేను వాణ్ణి గణపరుస్తాను. ఆమెన్. కాబట్టి మన బ్రతుకు దినములు అన్నింటిలో, మన జీవిత యాత్రలు అన్నింటిలో మనం చేయాల్సింది ఏందంటే, మనం దేవుడిని గణపరుస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే, ప్రతి సమస్తలో కానీ, ప్రతి పనిలో కానీ, ప్రతి సందర్భంలో కానీ, ప్రతి క్రియలో కానీ మనం దేవుడిని గణపరుస్తుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే గణపరుస్తూ ఉంటాడు. చాలామంది తమ నోటితో దేవుణ్ణి గణపరచరు, కాబట్టి వారి జీవితాల్లో ఎలాంటి కార్యాలు క్రియలు జరగవు. కాబట్టి ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని జనాంగమా,
మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవుణ్ణి గణపరచడం మొదలుపెట్టు. నాకు ఈ కృపనిచ్చిండంటే, ఈ స్థితినిచ్చిండంటే, ఈ యొక్క హోదా ఇచ్చిండంటే, ఇది దేవుడు వల్లే అని నువ్వు చెప్తా ఉండు. దేవుడిని ఇంకా అంచెలంచెలకు ఎదిగింపచేయునుగాక. దేవుణ్ణి మర్చిపోయి ఇది నా తెలివితేటల వల్ల, నా జ్ఞానం వల్ల జరిగినదని అంటే నువ్వు చాలా సందర్భాల్లో ఓడిపోవాల్సి వస్తారు. కాబట్టి నువ్వు ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడిని గణపరిచిదవుగాక. అలాగ దేవుడు నిన్ను దీవించునుగాక. తర్వాత మనం చూద్దాం, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ద్రాక్షవల్లి నేనే, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ రాస్తున్నటువంటి మాట, నా యందు నిలిచి ఉండు, ఎవడైతే అక్కడ రాస్తున్నటువంటి మాట, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఏమవుతాడంట, ఫలిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుడిలో నిలిచి ఉంటే ఫలములు ఫలిస్తాం. దేవుడు లేకుండా నువ్వు ఎంత దూరం వెళ్ళినా కానీ ఆయనకి వేరుగా ఉంటే నువ్వు ఏమీ సాధించలేవు. దేవుళ్ళో ఉంటే నిన్ను ఖచ్చితంగా ఫలింపజేస్తాడు. ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడంట, దేవుళ్ళో ఉంటే ఫలింపజేస్తాడు. ఎందుకంటే ఆయన నీ లోపల ఉన్నప్పుడు, ఆయన నీ లోపల ఉండి, నువ్వు ఆయన లోపల ఉన్నప్పుడు, నీ లోపల ఆయన ఉన్నప్పుడు, ఇద్దరు కలిసి ఆత్మకార్యం జరుగుతుంది. ఆ ఆత్మకార్యం వల్ల నువ్వేమవుతావంటే దినదినము ఫలిస్తావు, ఐశ్వర్యము ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఆమేన్. కాబట్టి మనం ఇక్కడ ఏది చేస్తున్నా, ఎక్కడికి వెళుతున్నా, మనము ఈ పని చేస్తున్నప్పుడు ఇది దేవుడి చిత్తమా కాదా, దీంట్లో లంచాలు ఉన్నాయా, దీంట్లో మోసాలు ఉన్నాయా, దీంట్లో దగా ఉందా, నేను దేవుడి ఎందు నిలిచి ఉన్నాను కదా, నేను లంచాలు కానీ, నేను మోసాలు కానీ, నేను అబద్ధాలు కానీ ఆడకుండా ఈ పని చేస్తే, దేవుళ్ళో నిలిచి ఉంటే దేవుడు నన్ను ఫలింపచేయనుగాక. ఫలింపజేస్తాడనే ఆశతో మనం మంచి పనులు చేసేదముగాక. ఏ పని చేసినా కానీ మనం దేవుళ్ళో నిలిచి ఉండి చేయాలి. ఆ పనిలో నీతి ఉండాలి, ఆ పనిలో సత్యం ఉండాలి, ఆ పనిలో యథార్థత ఉండాలి, ఆ పనిలో సమాజానికి మనకి మేలు ఉండాలి. కీడు ఉండకూడదు అంటూ, కీడున్న వాటిని మనం చేయకూడదు. చాలామంది బీడీలు వ్యాపారం, చాలామంది ప్యాకెట్లు కట్టలు కట్టే వ్యాపారం, చాలామంది ఈ ఇతరుల సమాజానికి హాని కలిగించేటటువంటి వ్యాపారాలు ఎన్నో చేస్తూ ఉంటారు. వారి కుటుంబాలు మధ్యలోనే కూలిపోతూ ఉంటాయి. కారణం ఏందయ్యా అంటే, వారు దేవుని ఎందు నిలిచి ఉండరు, వారు సాతాని ఎందు నిలిచి ఉండి అలాంటి పనులు చేస్తారు. కాబట్టి డబ్బులు వస్తాయి, కానీ ప్రమాదాలు, అలాగనే నష్టాలు, అలాగే కీడులు కూడా వాళ్ళ మీదకి వచ్చి పడుతూ ఉంటాయి. అందుకని మనం ప్రభువునందు నిలిచి ఉండి మంచి పనులు చేయాలి. ఆ మంచి పనులు చేసినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఫలింపజేస్తాడు. ఆమేన్. తర్వాత మనం చూద్దాం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం, కొన్ని లక్షల కోట్ల మంది క్రైస్తవులు ఈ వాక్యం వినదరగాక, వారు చేస్తున్న చేతి పనుల్లో దేవుడికి మొదటి స్థానం ఇచ్చిదరగాక. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 16:3, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమేన్. భారం ఎవరి మీద వేయాలంటే దేవుడి మీద ఉంచాలి. నీ పనుల భారం నీ మీద నువ్వు వేసుకున్నావంటే కూలిపోతావు, కాలిపోతావు, ఊరేసుకుంటావు. కానీ పనుల భారం ఎవరి మీద ఉంచాలంట, ప్రభు ఈ పని నేను చేయలేనయ్యా, ఈ పని నువ్వు నాకు తోడుగా ఉంటే చేస్తానయ్యా, దీంట్లో నాకు సామర్థ్యమును శక్తిని బలాన్ని ఇవ్వయ్యా అని మనము పనులను దేవుడి మీద పెట్టాలి. అప్పుడు నీ ఉద్దేశాలన్నీ ఆయన ఏం చేస్తాడంట, సఫలీకృతం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ఈ పని నేను చేస్తున్నాను, నా వల్లే ఇది జరుగుతుంది, నేనే MDని, నేనే CEOని, నేనే సేవకుణ్ణి, నేనే బిషప్ని, నేనే అన్న ఉద్దేశంతో, నేను అనే గర్వంతో వెళ్ళి సపక్కన కింద పడి కూలిపోతూ ఉంటారు. అంటే వారు తెలియకుండా వారి యొక్క సంస్థలు కానీ, వారి కంపెనీలు కానీ, వారికి సంబంధించిన అన్నీ కూడా కూలిపోతూ ఉంటాయి. కారణం ఏందయ్యా అంటే, వారు నేను అనేటటువంటి గర్వపు ఆలోచనలో అతి ఆత్మవిశ్వాసంతో వారు ముందుకు సాగటం వల్ల, దేవుణ్ణి లెక్క చేయకుండా వారు ముందుకెళ్ళటం వల్ల, వారి కుటుంబ జీవితంలో కానీ, వారి యొక్క ఉద్యోగ జీవితంలో కానీ, వారి వ్యాపార జీవితంలో కానీ, వారి యొక్క పనిపాటల్లో కానీ, వారు అనేక సందర్భాల్లో ఓడిపోవటానికి కారణాలు ఇవే. కాబట్టి ప్రి దేవుని సంగమా, ప్రి దేవుని జనాంగమా, దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏందయ్యా అంటే, అక్కడ రాస్తున్నాడు, నీ పనుల భారం యెహోవా మీద నుంచుమో, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ ఉద్దేశాలన్నీ ఏవైతే అంట, సఫలమవుతాయి. నీ పనుల భారాలన్నీ, ప్రభువా నేను ఇవాళ ఫలానా స్థలానికి వెళ్తున్నానయ్యా, అక్కడ నాకు నువ్వు తోడుగా రాయ్యా, అక్కడ నువ్వు వారితో మాట్లాడయ్యా, అక్కడ ఉన్నటువంటి మనుషులందరికీ నువ్వే సమాధానం చెప్పయ్యా అని మనం వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ప్రార్థన చేసుకుని వెళ్లకుండా వెళ్తే నువ్వు ఓడిపోవాల్సి వస్తుంది.
నిరాశ. ఆ రోజంతా వేస్ట్ అయిపోతుంది, ఆ రోజంతా శూన్యంగా అయిపోతుంది, ఆ టైం వేస్ట్ అయిపోతుంది. దానివల్ల నువ్వేం సాధించలేవు, మళ్ళీ శూన్యంలో కూర్చోవలసి వస్తుంది, మళ్ళీ నిరాశలో కూర్చోవలసి వస్తుంది. అందుకని నీ పనుల భారం ఎవరికి ఇవ్వాలి అంటే దేవుడికి అప్పగించాలి. అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలం చేయనుగాక. ఆమేన్. తర్వాత చూద్దాం యోహాను సువార్త 11:40. యోహాను సువార్త 11:40. 11:40 యోహాను సువార్త 11:40. అందుకే యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని నేను నీతో చెప్పలేదని ఆమెతో అని. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుణ్ణి నమ్మాలి, ఈ యొక్క విషయంలో నాకు దేవుడు సహాయం చేస్తాడని. నువ్వు నమ్మకపోతే దేవుని యొక్క మహిమను చూడలేవు. కాబట్టి యేసుప్రభు వారు లాజరు చనిపోయినప్పుడు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు వాళ్ళ అక్క మార్త వచ్చి అడుగుతుంది, అయ్యా చనిపోయి 3 రోజులు అవుతుందయ్యా, కుల్లిపోయాడయ్యా, శవం కంపు కొడుతూ ఉంటుందయ్యా అంటే ఆయన చెప్తాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా, నువ్వు చూద్దు కానీ రా, నువ్వు నమ్మావా అని అడిగాడు ఫస్ట్. నేను నమ్ముతున్నాను నువ్వు లేపుతావని, నువ్వు నమ్మితే మరి ఎందుకు డౌట్ పడుతున్నావు అన్నాడు. కాబట్టి చాలామంది దేవుణ్ణి నమ్మరన్నమాట. పైకి మాత్రం సిలువ వేసుకుంటారు మెల్లో, ఆ తర్వాత వస్త్రాల మీద సిలువులు వేసుకుంటారు, తర్వాత చేతుల మీద మేము క్రిస్టియన్స్ అని చూపించుకుంటారు. కానీ నిజంగా దేవుడికి సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకాలు ఉండవు. కాబట్టి మనం నిజంగా మారాల్సింది ఏందో తెలుసా? నిజంగా దేవుణ్ణి మహిమను నమ్మాలి మనం. దేవా నువ్వు చేస్తావని నమ్ముతారు. చాలామంది ఈ రోజున కరోనా పేషెంట్లు ఫోన్ చేస్తూ ఉన్నారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకయ్యా, ఎందుకు ఫోన్ చేస్తుంటారు తెలుసా? చెప్పండి, ఎందుకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ఫోన్ చేస్తున్నారు? వాళ్ళలో ఏముంది? నమ్మకం. ఎవరి మీద? దేవుడి మీద నమ్మకం. ఈ రోజున నాకు తెలిసి ఒక 4-5 కేసులు మనం పాజిటివ్ వచ్చిన వాటిని నెగిటివ్గా చూసాం. దేవునికి మహిమ కలుగును గాక. కర్ర మీద అంటే నమ్మిన ఎడలను ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తావు. నమ్మకపోయిన వాళ్ళు ఏమవుతున్నారు? చచ్చిపోయి సమాధికి వెళ్తున్నారు. ఈ రోజున 200,000+ కోట్ల మంది ప్రజలు దేవుని నమ్మక కరోనా వచ్చి చచ్చిపోతున్నారు. దేవుని నమ్మితే ఆయన దిగి వచ్చి బాగు చేస్తాడు ఖచ్చితంగా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మలేదు కాబట్టి అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, సావుకి, మృత్యు వారిని మెరింగేస్తుంది. చివరి దినాల్లో కరోనా వచ్చినప్పుడు కూడా నా మతం, నా కులం, నా గోత్రం, నా క్యాస్టు, నా దేశం, నా మట్టి, నా బొంద ఇవన్నీ చెప్పినావు అనుకో, ఊడ్చుకొని పోతావు. అర్థమవుతుందా? ఈ టైంలోనైనా పక్కనుడి మాటలు వినకుండా దేవుడి దగ్గరికి రా. యేసుప్రభు వారిని నమ్ముకో, యేసుప్రభు వారిని విశ్వసించు. మేము హయ్యర్ క్యాస్టు, మేము ఏందనుకున్నావు, మేము ఎక్కడ పుట్టినావు అనుకున్నావు, నిన్ను తీసుకుపోవడానికి కరోనా వచ్చింది. అర్థమవుతుందా? మాకు డబ్బు ఎంత ఉందనుకున్నావు, మాకు ఎంత బలం ఉందనుకున్నావు, నీ బలగం, నీ బలాలు, నీ శక్తి, నీ జ్ఞానం, నీ అందం, నీ తెలివితేటలు, నీ క్యాస్టు నిన్ను కాపాడట్లా. ఇప్పటికైనా దేవుణ్ణి నమ్ము, దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఏసై దగ్గరికి రా, మరణాన్ని తప్పిస్తాడు, కరోనా నుంచి విడిపిస్తాడు, అనేక రకాలైన సమస్యల నుంచి, అజ్ఞానం నుంచి, అపజయాల నుంచి, వ్యాధుల నుండి, చీకటి నుండి, దయ్యాల నుండి, దరిద్రం నుండి, పేదరికం నుండి దేవుడు నిన్ను విడిపించి నీ పనులన్నిటినీ దేవుడు దీవించునుగాక. నువ్వు గొప్ప గొప్ప ప్రయోజకకరమైన పనులు ఈ ప్రపంచం కోసం చేసేదవుగాక. ఆమేన్. తర్వాత మనం చూద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:10. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:10 ఒకసారి చూడండి, అక్కడ ఏమని రాస్తున్నాడో చూద్దాం. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయం దొరకలేదు. ఇంకా కొన్ని నాకు కొదవు కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఇండుటకును, ఆకలి గొన్ని ఇండుటకును, సమృద్ధి కలిగి ఇండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ రాస్తున్నటువంటి మాటను మనం చూస్తే ప్రతి అవసరం, మన ప్రతి అవసరం దేవునికి తెలుసు. మనం ఆహారం కలిగి ఉన్నామా, ఆహారం లేక ఉన్నామా, మనం దరిద్రతలో ఉన్నామా, మనం ఐశ్వర్యవంతులుగా ఉన్నామా, మనం ఆకలితో
కడుపు నిండి ఉన్నదా, మన యొక్క కడుపు నిండి ఉందా, లేకపోతే ఆకలితో ఏడుస్తున్నామా, మనం సంపన్న స్థితిలో ఉన్నామా, దీనస్థితిలో ఉన్నామా, ఏ స్థితిలో ఉన్నా నీ అవసరతలు దేవుడికి తెలుసునుగాక, ఆయన నీ యొక్క అవసరతలన్నీ తీర్చునుగాక. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నేను దీనస్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను పోషించేవాడు నా దేవుడే. ఆమెన్. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ మనల్ని నడిపించేవాడు ఎవరంట? దేవుడు. మీరు సేవకుల్ని కనుక స్టడీ చేస్తే, ఒకరోజు కారు ఎక్కిస్తాడు దేవుడు, ఒకరోజు కాళ్ళకు చెప్పులు లేకుండా నడిపిస్తాడు, ఒకరోజు రోడ్డు మీద నడిపిస్తాడు, ఒకరోజు విమానాలు ఎక్కిస్తాడు. అది ఏందిరా బాబు, ఏంది ఇంత ఘోరంగా ఉండదు జీవితం అంటే, సేవ అంటే అట్లానే ఉండదు. ఒకరోజు ఏమో 5-స్టార్ హోటల్లో భోజనం పెట్టిస్తాడు, ఒకరోజు రోడ్డు మీద ఛాయ్ తాగడానికి కూడా డబ్బులు ఉండవు. ఎందుకట్లా? అరే బాబు, నువ్వు అందరి ప్రజలకి సంబంధించిన వ్యక్తివి, నువ్వు దీనస్థితిని చూడాలి, సంపన్న స్థితిని చూడాలి. నువ్వు దీనులు ఎదుట ఒకే మనసు కలిగి ఉండాలి, సంపన్నులు ఎదుట కూడా ఒకే మనసు కలిగి ఉండాలి. నేను ఎందుకు ఇవన్నీ పరీక్షలు పెడుతున్నా, నిన్ను ఒకరోజు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎందుకు ఎక్కిస్తున్నా, ఒకరోజు లోయలోకి ఎందుకు నెడుతున్నానంటే, నువ్వు అందరినీ ఈక్వల్గా చూడాలి, నీకు అన్ని పరిస్థితులు సమానంగా ఉండాలని చెప్పి నేను ఈ స్థితిగతుల్లోంచి నిన్ను నడిపిస్తున్నా. అదే ఒకేసారి 10 సంవత్సరాలు కోటీశ్వరుడిగా చేసి పెట్టిండు అనుకో, ఏం పెరుగుద్ది? గర్వం పెరుగుద్ది. మనుషుల్ని ఎలా చూస్తామా, లెక్క చేస్తామా? లెక్క చేయం. కాబట్టి మరి రక్షణ ఆగిపోతుందా? ఆగిపోదా? అయిపోతుంది. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే, ప్రతి సేవకుని, నిజమైన సేవకుని ఏం చేస్తాడంటే, అన్ని స్థితుల్లో నుంచి నడిపిస్తూ ఉంటాడు. ఆమెన్. మనం కూడా తెలుసుకోవాల్సింది ఏం తెలుసా? ఏ స్థితిలోనున్నా కానీ ఏసైన మర్చిపోకుండా ముందుకు సాగిదం గాక. నీవు ఏ స్థితిలో ఉన్నా ఏసైన కలిగి ఉంటే, నీ యొక్క ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక, నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ నిన్ను నడిపించునుగాక, నిన్ను అత్యధికమైనటువంటి ఆత్మ సంబంధమైన మేలులతో తృప్తిపరచునుగాక. ఆమెన్. తర్వాత మత్తయి సువార్త 19:26 చూద్దాం. మత్తయి సువార్త 19:26. మత్తయి సువార్త 19:26. మత్తయి సువార్త 19:26 చూడండి. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు చెబుతున్నటువంటి మాట, ధనవంతులు పరలోక రాజ్యంలోకి రారని బైబిల్లో యేసు ప్రభువారు స్వయంగా చెప్పాడు. ఒంట సూది బెజ్యంలోనైనా దూరుట సాధ్యమేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో దూరుట, ప్రవేశించుట అసాధ్యమని ఉంటుంది. కానీ ఎవరికి సాధ్యమంట? ఏసయ్యకి సాధ్యం. ధనవంతుడు పరలోకం రావాలంటే ఎవరికి సాధ్యమంట? ఏసయ్య ఒక్కడికే సాధ్యం. ధనవంతుడు కూడా వచ్చి, ప్రభువా నేను మా నమ్మి బాప్తీసం తీసుకుంటానయ్యా, మార్మనసు పొందుతానయ్యా, నేను పాపాలన్నీ విడిచిపెట్టి నీకు నువ్వు నాకు కావాలయ్యా అని అంటే, దేవునికి సమస్తము సాధ్యమే. ఆమెన్. అంటే ధనవంతుడికి కూడా పరలోక రాజ్యం ఇయ్యటం ఎవరికి సాధ్యమంట? ఏసయ్యకి సాధ్యమే. ఆయన దగ్గరకు వచ్చి ఎంత పెద్ద ధనవంతుడైనా సరే, ఎంత పెద్ద ఐశ్వర్యవంతుడైనా సరే, నాకు ఈ లోకంలో ఉన్న నటన వద్దు ప్రభువా, నాకు పరలోకం కావాలి ప్రభువా అని వచ్చి ఆయన కాళ్ళ మీద పడితే ఆయనకు సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు చూడండి, దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకి అసాధ్యమైనది అంటూ ఏది కూడా ఈ లోకంలో లేదు. అందుకనే నేను చెప్తున్నాను, ఫస్ట్ ఏం చేయాలి అంటే మన పనుల భారము దేవుని మీదకి పెట్టాలి. మనం ఏ పని చేసేటప్పుడైనా సరే దేవుడికి మొదట స్థానం ఇవ్వాలి, దేవుడికి చెప్పి చేయాలి, దేవుడి యొక్క చిత్త ప్రకారం చేయాలి. దేవుడు మన లోపలుండి, ఆయన లోపల మనముండి, ఆయన్ని కలిగి ఉండి మనం చేయాలి. తర్వాత ఆయనకి చెబుతూ చేయాలి, ఆయన దగ్గర మనం బలం పొందుతూ చేయాలి. ఆ తర్వాత ఇంకా అంటున్నాడు, ఆయన్ని నమ్మి మనం చేయాలి. ఇంకా అంటున్నాడు, మన ప్రతి అవసరత ఆయన దగ్గర తీర్చుకుంటూ మనం చేయాలి. మనం ప్రార్థన చేసుకుంటూ, ప్రభు ఈ పనిలో నేను వెళ్తున్నాను, ఈ పనిలో నాకు విజయం ఇవ్వయా, విజయం ఇవ్వయా అని గోజాడెళ్ళాలి. అప్పుడు ప్రతి పనిలో నీకు దేవుడు విజయం ఇచ్చి సమస్త పనులను సఫలీకృతం చేసి నీ ఉద్దేశాలన్నీ సఫలీకృతం చేయనుగాక. అన్ని విషయాల్లో నీకు విజయము ఇచ్చి నిన్ను విజేతగా నిలబెట్టి స్థిరపరచునుగాక. దేవుడు ఈ మాటలు దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్.